విద్యార్థుల ముసుగులో అవినీతికి పాల్పడుతున్న కోడిగుడ్ల దొంగలు దొరికారు. వస్తున్నా మీకోసం ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా తవణంపల్లి మండలం తొడతర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తనిఖీలలో నిజాలు బయటపడ్డాయి. దీనిపై పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకోసం వస్తున్న కార్యక్రమంలో భాగంగా గురువారం పోతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ ఎంఎస్ బాబు తవణంపల్లి మండలం తొడతార గ్రామంలో ఇంటింటికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి విద్యా బోధనతో పాటు మధ్యాహ్నం భోజనం తదితర పథకాల అమలును విద్యార్థులతో నేరుగా మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రతిరోజు అందించే కోడిగుడ్ల సైజు 50 గ్రాములు ఉండగా కేవలం 35 గ్రాముల సైజు కోడిగుడ్లను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యార్థులతో కోడిగుడ్లు పంపిణీ విషయంపై అడిగి తెలుసుకున్నారు. నాసిరకం కోడిగుడ్లను విద్యార్థులకు పంపిణీ చేస్తుంటే విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని వారిపై అసహనాన్ని వ్యక్తం చేశారు. కోడిగుడ్లు పంపిణీ చేస్తున్న ఏజెన్సీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్ల పంపిణీ నిలిపివేయాలని ఆదేశించారు. రామల కదా, నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఇప్పుడు చెప్తున్నాను, మొత్తం గుడ్డు వాపసు తీసుకువేసి 50 గ్రాములు ఉంటే మాత్రమే గుడ్డు పెట్టు. ఏం జోకులు చేస్తున్నారు మీరు? ఏమన్నా ప్రభుత్వానికి ఎమర్సన్ గుడ్లు ఎత్తున్నారు మీరు? ఏ మొత్తం జోకులు చేస్తున్నారు, వచ్చేసి వీళ్ళందరూ ఎమర్స్తున్నారు ఇక్కడ అందరినీ. నీ కథ చూపిస్తాం మరి, వచ్చేసి నేను అడుగురా, మీదంతా అడుగురా.